ఇక ఈనాడు చూసినట్లయితే ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఒక మెయిన్ పేపర్లో ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వార్తా కథనం మనం చూడొచ్చు. నాడు మనోహర దృశ్యం, నేడు బురదమయం అంటూ కూడా రెండు ఫోటోలు ఇచ్చి చూపించే ప్రయత్నం అయితే చేసింది. సో పోలవరానికి సంబంధించి వేలేరుపాడు దగ్గర ముంపు ప్రాంతం, పోలవరం ముంపు మండలాల్లో ఉన్నటువంటి పరిస్థితిని వివరించి చెప్పే ప్రయత్నం చేసింది. ఒకసారి మనం ఈ ఫోటో చూద్దాం. ఈ ఫోటో చూసినట్లయితే ఎత్తైన కొండలు, పచ్చటి కొండలు, ప్రకృతి సౌందర్యం తలరారుతుంది. మధ్యలో ఒక గడ్డి మైదానంలాగా ఉన్నటువంటి దృశ్యం. అంటే ఎటు చూసినా సరే పచ్చదనం పరుచుకున్న తివాచి, పచ్చటి తివాచి పరుచుకున్న రీతిలో చక్కగా ప్రకృతి రమణీయత ఎంత అందంగా ఉండాలో అంత అందంగా ఉన్నటువంటి దృశ్యం మనం ఇక్కడ చూడొచ్చు. ఈ మధ్య కాలంలో తీసినటువంటి ఫోటో కట్ చేస్తే రీసెంట్గా తీసినటువంటి ఫోటో ఇది, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. సో జూమ్ చేసి చూడొచ్చు, అంటే ఎంత తేడా వచ్చిందో చూడండి. కారణం ఏంటి? ముంపు పరిస్థితి, వరదల వల్ల మునిగిపోయినటువంటి పరిస్థితి. సో దాన్ని వర్ణిస్తూ ఒక వార్తా కథనం మెయిన్ పేపర్లో, మెయిన్ ఎడిషన్లో ఇచ్చినటువంటి పరిస్థితి. చుట్టూ ఎత్తైన కొండలు, గుట్టలు, తివాచి పరిచినట్టుగా గడ్డి మధ్యలో పిల్ల కాలువలాగా ఒక వాగు. ఈ మనోహరమైన ప్రదేశం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని ఎడవల్లి బొళ్లపల్లి గ్రామాల మధ్య ఉంది. నెల కిందట వరకు కనువిందు చేసిన అందాలపై ఇప్పుడు ఒండ్రి పోయిరుకుపోయింది. పోలవరం ముంపు ప్రాంతం కావడంతో ఇటీవల వచ్చినటువంటి గోదావరి వరద అక్కడ ఉన్నటువంటి ఎద్దు వాగుకు పోటెత్తింది. పచ్చిక బయళ్ళు 20 రోజుల పాటు గోదావరి నీటి బురదలో మునిగిపోయాయి. వరద తగ్గాక అడుగుమేర మట్టి మేట వేసి ఇలా కనిపించాయంటూ కూడా పోలవరం ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితిని, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలు ఏ విధంగా కనుమరుగవుతున్నాయి అనేటటువంటి దృశ్యాలని మన కళ్ళకు కట్టే విధంగా ఒక ఫోటో రూపంలో ఇస్తూ నాడే విధంగా ఉంది, నేడు ఏ విధంగా మారిపోయింది అంటూ కూడా, నాడు మనోహర దృశ్యం, నేడు బురదమయం అంటూ కూడా ఒక విధంగా చెప్పాలంటే పోలవరం ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితిని ప్రధానంగా హైలైట్ చేస్తూ ఒక ఫోటోల రూపంలో ఒక చక్కటి కథనం ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. సో ఇది పోలవరం ప్రాంతంలో కనమండి, అక్కడ మునిగిపోయేటటువంటి ప్రదేశాల్లో, ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది అంటూ చెప్పే ప్రయత్నం. నాడు మనోహర దృశ్యం, నేడు బురదమయం అంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే ఈనాడు చేసింది.